నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గత 23 రోజులుగా ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కాసేపట్లో తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు డాక్టర్లు. బాలకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. జనవరి 26న చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని కుప్పం ఆసుపత్రికి తరలించారు. సిపిఆర్ చేశారు డాక్టర్లు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత విషమంగా మారడంతో ప్రత్యేక హెలికాప్టర్లో అదే రోజు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే ప్రత్యేక వైద్య బృందం తారకరత్నకు ట్రీట్మెంట్ ప్రారంభించింది. తారకరత్న బెంగళూరు హాస్పిటల్లో చేరిన వెంటనే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి వచ్చారు. తారకరత్న పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతూ అందరికీ భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక కర్ణాటక వైద్య శాఖ మంత్రి కూడా దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. అన్ని రకాల పరీక్షలు చేసిన నారాయణ హృదయాలయ డాక్టర్లు పలుసార్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రతి హెల్త్ బులెటిన్లోనూ తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారు. మరోవైపు విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. ఈ తరుణంలో కాసేపట్లో విడుదల చేయనున్న హెల్త్ బులెటిన్ అత్యంత కీలకం కానుంది.